नमस्ते वेलकम टू K6 नेनु सुनील एदैते बालकोंडा मंडलम నియోజకవర్గంలోని భీమగల్ క్లస్టర్లోని మెండోరా గ్రామం నుంచి కూడా రైతులు రావడం జరిగింది. ఒకసారి చూస్తూ ఉన్నాము. రైతులు ప్రత్యేకంగా భీమగల్ అలాగే పరిసర క్లస్టర్ గ్రామాల నుంచి రైతులు పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరుగుతుంది. మహిళలు అలాగే రైతు నాయకులు ఇతర ప్రాంతం నుంచి వచ్చేటువంటి వేరే కాళేశ్వరం నుంచి వచ్చేటువంటి నీళ్లను సందర్శన కోసం ఇక్కడ వరకు రావడం, అలాగే వీళ్ళు ఏమంటా ఉన్నారు, ఈ యొక్క పంప్ హౌజ్ను చూసి ఏమంటున్నారు, అలాగే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల కూడా వాళ్ళు ఎలాంటి ఈ ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు వాళ్ళని అడుగుదాము ఒకసారి. అట్లనే ఈ యొక్క ఈ సందర్శన కోసం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎలా కృషి చేస్తున్నారు ఒకసారి అడుగుదాం వాళ్ళని. భీమగల్ క్లస్టర్ నుంచి మొత్తం 4 గ్రామాలను ఎంపిక చేసినటువంటి ప్రత్యేక బస్సుల ద్వారా మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో 30 రోజుల షెడ్యూల్ను ప్రణాళికబద్ధంగా రూపొందించడం జరిగింది. అందులో భాగంగానే కూడా రైతులు మహిళలు అంటే ఒక మహా ప్రాజెక్ట్ని రూపొందించడం వల్ల కూడా వాటి నిర్మాణం ఏ విధంగా ఉంది, అలాగే రైతులకు ఎలాంటి మేర జరుగుతోంది, తాగునీరు సాగునీరు రైతులకు అందించడంలో కూడా ప్రభుత్వం ఎలాంటి కృషి చేస్తోందని నేరుగా రైతులకు సందర్శన ద్వారా చూపించడం వల్ల వాళ్ళకు అర్థమవుతుంది అన్నటువంటి ఈ సందర్శనలో ప్రధాన అంశం కాబట్టి ఇక్కడ చూస్తూ ఉన్నాం మనం. భీమగల్ క్లస్టర్ నుంచి నేడు ఇది మెండోరా గ్రామం నుంచి ఒక మహిళలు పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. ప్రత్యేకంగా అంటే ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2-3 గంటల వరకు కూడా విడుదల వారీగా కూడా రైతులను మహిళలను ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ప్రత్యేకంగా వారి కోసం భోజన వసతులు ఏర్పాటు చేయించి కూడా వారిని పంపించడానికి ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఈ సందర్శనార్థం రావడం వల్ల వాళ్ళకు అంటే ఎలాంటి ఈ పంప్ హౌజ్ చూడడం వల్ల కూడా ఈ మంత్రి ప్రశాంత్ రెడ్డిపై ఎలాంటి అహం అలాగే ఆయన చేస్తున్నటువంటి సేవలను అలాగే మంత్రి రానున్న రోజులు ఎలాంటి ఈ పనులు చేయాలి అన్న దానిపై మహిళల్ని ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శివుని సిగను విడి జలధార మేడి గట్ట ఒడి కట్టుకొని గుడి కొలువు తీర నట మనసారా ఏండ్ల గోసలిడి ఎత్తు కెగసి పడి చంద్రశేఖరుని కలదీర సొరంగాల మడి కాలువలుగా విడి గంగ పరుగులిడ ఊరూరా గోదావరిని చేయి పట్టుకొని పేటకే మరలే
కాళేశ్వరం మహా ప్రాజెక్టు నుంచి కిందన్న ఉన్న ప్రాజెక్ట్ నుంచి పైకి పోచంపాడు నీరు తీసుకురావడం, అలాగే రైతుల సందర్శనార్థం మంత్రి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం వల్ల కూడా రైతులకు ఎలాంటి మేలు జరుగుతుందని వివరించడానికి ప్రజాప్రతినిధులు రైతులు కూడా మనతో ఉన్నారు. అడుగుదాం, చెప్పండి, కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనకు మంత్రి ఎలాంటి కృషి చేస్తాడు అన్నారు, ఎంతమందికి రైతుల మేలు జరుగుతుంది దీనివల్ల? ముందుగా చెప్పాలంటే కేసీఆర్ గారికి, మా బాలకొండ మా రైతు బాంధవుడు ప్రశాంత్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎక్కడో 300 కిలోమీటర్ దిగువ ఉన్న కాళేశ్వరం నీళ్లు ఈ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులోకి రావడం, దాని ద్వారా ఎన్నో ఎత్తిపోతల పథకం ద్వారా చెరువులు నింపడము, ప్రతి గ్రామానికి పంటకు సాగునీటిని అందించడము, దీని ద్వారానే శుద్ధ జలాలను ప్రతి ఇంటికి తాగడానికి అందించడము, ఇది మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే తెలంగాణలో మా రైతులు ఎంతో బాధపడినప్పుడు, బోర్లేసి బొందలబడ్డ బతుకులు అయినప్పుడు కేసీఆర్ గారు, ప్రశాంత్ అన్న గారు రైతులకు అండగా నిలిచి ఇట్లాంటి ఒక పెద్ద బృహత్కరమైన కార్యాన్ని చేయడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. మా రైతులలో ఒక ఆశ నింపడం జరిగింది, మాకు ఒక భరోసా ఇవ్వడం జరిగింది. ఇవాళ ప్రతి సంవత్సరము 2-3 పంటలు తీసుకొని మేము హాయిగా పిల్ల పాపలతోని చల్లగా బతికే ఒక అవకాశం కలిగిందని మేము అనుకుంటున్నాము. అట్లనే ఒకవేళ కాలం ఏదన్నా మన మీద కోపం చేసి ఒక 3 సంవత్సరాలు వర్షాలు పడకపోయినా కానీ మనకు తాగునీటికి ఎలాంటి ఇబ్బంది ఉండకుండా మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్ల నీరు అందిస్తున్నారు. అలాగే ఆర్మూరు బాలకొండ కాన్సెన్స్లకు కలిపి 175,000 ఎకరాలకు సాగునీరు అందించడం కూడా జరుగుతుంది. దీని ద్వారా మేము రైతులం కూడా చాలా ఆనందంగా మేము వ్యక్తం చేస్తున్నాం. నా పేరు శర్మా నాయక్, నేను భీమ్గల్ మండల రైతు బంధు అధ్యక్షుని. ఈరోజు మా భీమ్గల్ ప్రాంతం నుంచి కాళేశ్వరం నీళ్లు రివర్స్ పంపింగ్ ద్వారా వస్తున్న సందర్భంలో చూడడానికి మా మెండోరా, బాబాపూర్, బాబానగర్, పురాణిపేట్ రైతులంతో కలిసి వచ్చినాం. దాదాపు 300 మంది వచ్చినాం మేము. ఈరోజు ఇక్కడ వచ్చి చూస్తూ ఉంటే నిజంగా ఒక దేవుళ్ళలాగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడం, అదేవిధంగా మా ప్రాంతానికి ఒక ఇంజనీరు ఎమ్మెల్యే అవ్వడం, ఇవి మేము చేసుకున్న పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, సీఎం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవ్వడం, అదే సమయంలో ఈ ప్రాంతానికి ఇంత మంచి నాయకుడు దొరకడం మేము నిజంగా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఎక్కడో 300 కిలోమీటర్ల దూరం నుంచి నీళ్లు తీసుకురావడం అంటే అది మామూలు విషయం కాదు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం, తద్వారా అక్కడి నుంచి నీళ్లు పోచంపాడుకు తీసుకురావడం, ఇది ఎన్నో సంవత్సరాలు పట్టే సమయం కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అత్యున్నతమైన ఇంజనీరు కాబట్టి ఇది కేవలం 3.5-4 సంవత్సరాల లోపు చేయడం, ఈరోజు కండ్లారా అట్టి నీళ్లను చూడడం ఆనందంగా ఉంది. అదేవిధంగా మా బాల్కొండ నియోజకవర్గంలో మొత్తానికి మొత్తం మా భీమ్గల్ మండలం మారుమూల ప్రాంతం, కరువు ప్రాంతం, ఇంతకుముందు చాలా ఇబ్బంది పడ్డ ప్రాంతం, ఈరోజు చూస్తూ ఉంటే మా ఈ నీళ్ళను చూస్తూ సంతోషంతో మాకు ఆనంద బాష్పాలు వస్తున్నాయి. మా భీమ్గల్ ప్రాంతానికి 2021 ప్యాకేజ్ ద్వారా 27,000 ఎకరాలకు గాను ఈ సాగునీరు అందే సందర్భం కాబట్టి మేము చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాం. ఈ ప్రాంతం నుంచి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారుకును, మా అభివృద్ధి ప్రదాత గౌరవ ప్రశాంత్ రెడ్డి సార్ గారికి మేము ఎల్లప్పుడూ వెన్నంటూ ఉంటే రుణపడి ఉంటాం. వారికి ఏ సమయం సందర్భం వచ్చినా మా రైతాంగం అందరికందరం కూడా రుణపడి ఉంటామని, అండగా ఉంటామని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. మెండూరా భీమ్గల్ మండల్ ఇడికి కాళేశ్వరం ఈ నీళ్ళ కొరకు చూడొచ్చినాము. ఇన్ని సంవత్సరాల నుంచి మేము చిన్నగా ఉన్నట్టు అప్పటి నుంచి 50 ఏళ్ళు ఉంటాయి మాకు. అప్పటి నుంచి ఏది చేయండి కేసీఆర్ సారు ఇంత పెద్దగా అజ్జేసి ఇన్ని 4 తాడిచెట్టు ఇట్ల లోతుతోటి నీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ అజ్జేసి మా రైతులకు భీమ్గల్ మెండూరా మొత్తం ఎక్కని నీళ్ళు సుఖ ఎక్కిచ్చి ఆయన మొత్తం 4-5 ఎకరాలకు ఒక డ్రిప్ ఇచ్చుకుంటా మొత్తం సాగునీరు అందిస్తున్నాడు. ఆయన ఒక దేవుడు, ఎక్కడున్నాడు ఏం కథ ఆయన ఎట్లా ఆయన అంతా కేసీఆర్ సారు, ప్రశాంత రెడ్డి అన్న వీళ్ళంతా మాకు మంచి అజ్జేసి మేము ఒక 150 మంది 200 మంది వచ్చినాం. ఇప్పుడు మెండూరాకి వెళ్ళి ఇక్కడ వచ్చి చూస్తేమో అనుకున్నాము. ఇప్పుడు కొత్తగా వచ్చి చూస్తే ఇట్లా ఈ కాళేశ్వరం ఇవన్నీ ఇట్లా కలకలలాడి నీళ్ళు ఇవి చూస్తే పెద్ద ఆనందం అయిపోయింది. వాళ్ళకు ధన్యవాదాలు అందరికీ. నా యొక్క నమస్కారాలు డాక్టర్ సాయన్న చన్ మెండూరాకి వెళ్ళి. ఎట్లుంది? బాగుంది.
కేసీఆర్ కేసీఆర్ నాయకత్వం వర్దిల్లాలి, ప్రశాంత్రి నాయకత్వం వర్దిల్లాలి. చాలా రోజుల కిందట, ఎనిమిది సంవత్సరాల కిందట నీళ్ళు లేక చాలా బాధపడుతున్నాను, వర్షాల వరక బాధపడుతున్నాము. కాళేశ్వర ప్రాజెక్టు నుండి నీళ్ళు రావడం చాలా మాకు ఆనందంగా ఉంది. ప్రశాంత్ రెడ్డి నాయకత్వం వర్దిల్లాలి. ప్రశాంత్ రెడ్డి ఎంతో మాకు మేలు చేశాడు. కేసీఆర్ కూడా బాగా మాకు ఎంత హెల్ప్ చేశాడు. నీళ్ళు రావడం మాకు చాలా ఇష్టము. ఎన్నో రోజుల నుండి బోర్లు ఎండిపోతున్నాయని నిలుపుని కాళేశ్వర నుంచి నీళ్ళు తేవడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. ప్రశాంత్ రెడ్డి నాయకత్వం వర్దిల్లాలి. తోవలోన చెరువుల్లో శాన తరు వేసే కరువునే తరమంగా, అందమైన ఓపాయ అల్లెనే అనంతగిరినే పొందికగా, రంగనాయక సాగర్ లోన తుంకె నీళ్లు పొడు బుంక తీరున, అల్లన్న సాగర్ లో వింటే హరోం హరాయని పలికేనా, కట్టు కదలు అన్నోళ్లకు పెట్టుగా కని కట్టేది కాదని చాటగా కట్టుబడిని చల్లించిన కాళేశ్వరం అదిగో జల కాళేశ్వరం అదిగో కాళేశ్వరం అదిగో మన కాళేశ్వరం అదిగో యని పొంగగా తడికి నోచుకోని వీళ్ళ తణువులు పులకించు వేళ, మన ముఖ్యమంత్రి కేసీఆర్ మొక్కులు ఫలించగా, కాళేశ్వరము జల కాళేశ్వరము కేసీఆర్ కలల పండగ. ఏ ఊరు నుంచి వచ్చి? ఇత్వార్పేట్. ఎట్లుంది అసలు పంప్ హౌస్? ఎట్లున్నది? బాగుంది. ఒకటి పై నుంచి వాటర్ కిందికి రావడం పోచం అంటే ఫస్ట్ టైం రావడం? అవును, ఫస్ట్ టైం. ఏమనిపిస్తుంది? హ్యాపీ ఉన్నది, చాలా హ్యాపీ ఉన్నది. ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ చూడడానికి కోసం మా ఫ్యామిలీతో రావడం చాలా గ్రేట్. అసలు కేసీఆర్ గారు గ్రేట్. ఇంతగానం తింకేసి ఇది కట్టించడం చాలా గ్రేట్. మోహన్ అండి, మాది ఇత్వార్పేట. ఎట్లుంది? బాలకొండ మండలము. అయితే ఇప్పుడు ఏదైతే పోచంపాడు ప్రాజెక్ట్ ఉన్నదో, ఈ ప్రాజెక్ట్ నుంచి కిందికి పోయే నీళ్లు, అంటే వేస్ట్ అయిపోయే నీళ్లు, ఆ నీళ్ల కోసం తయారు చేసిన కాలువ, వరద కాలువ అంటారు దాన్ని. ఆ వేస్ట్ పోయే నీళ్ళను ఎక్కడో పోతున్నాయి అనుకుంటే ఆ కాలువకి వెళ్ళి మళ్ళీ రివర్స్ వచ్చి డ్రామ్ నింపుతున్నట్టే పెద్ద గ్రేట్ కదా. ఇది ఆలోచించే తగ్గ విషయం. ఇది ఎంత పెద్ద ఇంజనీర్లు పెడితేనే ఇది అయిందో,
అసలు ఇది కేసీఆర్ పుణ్యమే అనుకుంటున్నా నేనైతే. నిజంగా ఈ ప్రాజెక్టు నిండితే ఎన్ని ఈ చుట్టుపక్కల సిరౌండ్ ఉన్న విలేజ్లన్నీ బతుకుతారు. నిజంగా చెప్తున్నా ఇది కేసీఆర్ పుణ్యమే. కేసీఆర్కి ధన్యవాదాలు నిజంగా చెప్తున్నా. ఇప్పుడు ఏమి రాదు ఇక అన్ని ప్రాజెక్టు నిండినాక అన్ని మాకు వసతులు అన్నీ ఫుల్ అయ్యి ఇక అట్లా. ఇది రెండు మూడు జిల్లాలే కాకుండా ఈ తాగునీటికి కూడా సౌకర్యం ఫుల్లు అప్పటిదాకా. ఇక ఎండాకాలం కూడా కొద్దిగా లేకుండా అయిపోతుంది మాకు ఈ ప్రాజెక్ట్ నిండితే. అట్లా ఈ ప్రశాంత్ అన్న కానీ కేసీఆర్ కానీ వీళ్ళందరూ చేసిన పుణ్యం ఇది నిజంగా. వీడికి ధన్యవాదాలు. ఎంత చేసినా మనం తక్కని వాళ్ళకు మళ్ళా గెలిపియాల నిజంగా. సరే సరే బందీ చేసిరి ప్రాణమిచ్చే ప్రాణహితను సముద్రాన కలిపేసిరి. ఆ శిఖర మంచు చేరలేక తరలిపోయే జలధారల ఒడుపుతోని ఒడిసి పట్టే తెలంగాణ శివుడు మన కాళేశ్వరము, మన కాళేశ్వరము తెలంగాణ సాగునీటి ముక్తీశ్వరము. అన్నారం సుందిల్లా సేతువులు కేసీఆర్ సృష్టించెను అడుగడుగున సాగరాలు. కాలువలే ఏరులై వాగులై వంకలై సృష్టికి ప్రతి సృష్టి చేసి ప్రకృతితో గెలిచి నిలిచే కాళేశ్వరము, జల కాళేశ్వరము కేసీఆర్ కలల పండ కాళేశ్వరము. పల్లమే కాదు రైతు బాధ కూడా తెలిపి ఉరుకుల పరుగుల నదికి వెనకకు నడకలు నేర్పి పంపులతో గంగమ్మను పైదాకా ఎత్తిపోసి మన తెలంగాణ నాగలికి అదునుకు అందిన పదునే కాళేశ్వరము, మన కాళేశ్వరము తెలంగాణ సాగునీటి ముక్తీశ్వరము. తెలంగాణ కోటి ఎకరాల వీణ కాళేశ్వర తెలంగాణ, పచ్చని పంటల పైరుల బంగారు తెలంగాణ, ఆకల్వ కోట్ల చంద్రుని పున్నమి వెన్నెల పంచే కాళేశ్వరము, మన కాళేశ్వరము తెలంగాణ సాగునీటి ముక్తీశ్వరము. కాళేశ్వరము తోవలోన చెరువుల్లో శాన తరు వేసే కరువునే తరమంగా అందమైన ఓపాయ అల్లెనే అనంతగిరినే పొందికగా రంగనాయక సాగరలోన తుంకె నీళ్లు పొడుబుంగ తీరున అల్లన్న సాగర్లో వింటే హరోం హరాయని పలికేనా మదిగో జల కాళేశ్వరం మదిగో కాళేశ్వరం అదిగో మన కాళేశ్వరం అదిగో.
దాక నిలిపి మలిపే వరము కాళేశ్వరము మన కాళేశ్వరము తెలంగాణ సాగునీటి ముక్తీశ్వరము. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో ఏదైతే సంకల్పించారో ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా సంపూర్ణం చేసినారు. ఎందుకొరకంటే భద్రాచలం నుండి రాముని దగ్గర నుండి ఆ గోదావరి తల్లిని తీసుకొని వచ్చి రివర్స్ పంపింగ్ ద్వారా పోచంపాట్లోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పరిసర ప్రాంతాలు ముక్కాల్ లోపల ఈ శివాలయం వద్ద ఆ నీళ్లను అభిషేకిస్తానని ఏదైతే సంకల్పం చేసిందో ఆ కార్యక్రమాన్ని నిర్వహించినారు. అలాగే ఈరోజు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తరువాత తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరూ కూడా సస్యశ్యామలంగా పాడి పంటలు పండి ఈ యొక్క తెలంగాణ అనేది బంగారు తెలంగాణ దిశగా సాకారం అవుతుంది. అలాగే గౌరవ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి కూడా అన్నితర సాధ్యమైనటువంటి ఈ యొక్క పనిని నిర్విఘ్నంగా చేయడం అలాగే పెద్ద ఎత్తున తండోపతండాలుగా ఇక్కడికి జనాలు రావడం ఈ యొక్క అన్నదానం నిర్వహించడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ తెలంగాణ అనేది ఇలాగే అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము. ఆంధ్ర తెలంగాణనే కాకుండా మహారాష్ట్ర గుజరాత్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ నుండి కూడా చాలామంది ఈరోజు మేమందరం వచ్చి ఈ యొక్క ప్రాజెక్టును సందర్శించడం జరిగింది. చూసి ఎన్నో రాష్ట్రాలు ఇలాగే మా రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు. జై తెలంగాణ. కాళేశ్వరం జలాల సందర్శనకు కూడా ఇప్పటికే బాల్కొండ నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి విడతల వారీగా 30 రోజుల ప్రత్యేక షెడ్యూల్ ద్వారా రైతాంగం ఇక్కడికి వచ్చి సందర్శించి వెళ్ళడం జరుగుతుంది. అలాగే మహా ఇంజనీరింగ్ ప్రాజెక్టు కూడా రైతుల అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు నీరందించే ప్రక్రియ ఈ మహా కాళేశ్వరం ద్వారా కూడా ఈ యొక్క పోచంపాటు ద్వారా పోచంపాటు ప్రాజెక్టుకు నీరు నింపడం వల్ల కూడా రైతులు ఏ విధంగా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే రివర్స్ పంపింగ్ అనే పద్ధతికం ద్వారా ఎప్పుడు కాలువలో పైనుంచి కిందికి వెళ్ళి నీరుని కింది నుంచి పైకి తీసుకురావడం లాంటి ఆలోచన విధానాన్ని కూడా రైతులు ఏమంటా ఉన్నారని కూడా కేసీఎక్స్ ద్వారా ప్రేక్షకులకు ముందుంచడం జరిగింది. ఇది ముక్కాల్ పంప్ హౌస్ వద్ద నుంచి రైతుల సందర్శనార్థం ప్రత్యేక కార్యక్రమం. నిరంతరం చూస్తూనే ఉండండి కేసీఎక్స్. కెమెరా పర్సన్ సాజిత్తో సునీల్, కేసీఎక్స్ ఛానల్ ముక్కాల్ నుంచి.